హాయ్ అండి, ఆషాఢ మాసం అయిపోతుంది కదా, ఇప్పుడు అందరూ గొర్రెంటకు పెట్టుకుంటారు కదా, అది బాగా ఎర్రగా పండాలంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, అవేంటో చూడండి. మనం ముదురుగా ఉన్న గొర్రెంట ఆకుల్ని కోసుకొని తెచ్చుకోవాలన్నమాట. ముదురు అయితే కలర్ ఎక్కువ వస్తుంది, కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు అందులో ఉన్న చిన్న చిన్న ఏనెలు ఉంటాయి కదా, వాటిని తీసేసి శుభ్రం చేసుకోవాలి. వీటిని కడగాల్సిన అవసరం లేదు, మీరు కావాలంటే కడుక్కోవచ్చు. ఇలా రెండు గుప్పెల వరకు గొర్రెంటకు తుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకునేటప్పుడు అందులో ఉన్న ఒక రెండు అంగుళాల వరకు చింతపండు వేసుకోవాలి. అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మజ్జిగ, పెరుగులో చక్కగా కొంచెం వాటర్ పోసి మజ్జిగలాగా చేసి ఆ మజ్జిగతోనే మనం గ్రైండ్ చేయాలి వాటర్ పోయకుండా. అప్పుడు మనకి చక్కగా గోరింటాకు చాలా బాగా పండుతుంది అనమాట. చింతపండు బదులు మీరు వక్క కూడా వేసుకోవచ్చు, బట్ చింతపండు వేయండి, కలర్ బాగా వస్తుంది. ఇంకా లాస్ట్లో మరొక టీ స్పూన్ వరకు పంచదార వేసి గ్రైండ్ చేసి గోరింటాకు పెట్టేసుకోండి. ఒక 4-5 గంటలు ఉంచుకుంటే సూపర్గా పండుతుంది. నా గోరింటాకు అయితే చాలా బాగా పండింది, మీరు కూడా ట్రై చేయండి.